రాజులు పోయినా రాజ్యాలు పోయినా వారికి గుర్తుగా ఉన్న గండికోట మాత్రం మిగిలే ఉంది. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై నిర్మించిన శత్రు దుర్భేద్య దుర్గం ఇది. ఇక్కడి ఎర్రమల్ల కొండలను పెన్నా నది రెండుగా చీల్చుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. 5 మైళ్ళ వరకు ఈ గండి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతానికి గండికోట అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ కోట దాదాపు 5 దశాబ్దాల పాటు 4 సామ్రాజ్యాలకు వెన్నుదన్నుగా, హిందూ ముస్లిం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా విరాజిల్లింది. శతాబ్దాల కాలం నాటి శిల్పకళా సంపదకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఈ గండికోట కాకతీయుల పాలనలోనూ, ఆ తరువాత మిర్జూమ్ల నవాబు పాలనలోనూ సకల కళా వైభవంతోనూ అలరారింది. సముద్ర మట్టానికి 1670 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్భుత కట్టడం గండికోట. చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంతరాజుగా ఉన్నాడు కాకరాజు. కరవు కాటకాలు వచ్చే ప్రాంతం కావడంతో ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించారు. ఇక్కడి ఆయుధాగారంలో ఫిరంగులు, తుపాకులు, శూలాలు, ఖడ్గాలు, డాళ్ళు, మందుగుండు సామాగ్రి తయారు చేసేవాళ్ళు. యుద్ధ సమయంలో కోటను లోపల ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పట్లోనే ఏర్పాట్లు చేశారు. కోట దిగ్బంధం చేసిన సమయంలో నెలల తరబడి కోటలోని రాజ పరివారానికి, ఇతరులకు తాగునీటి అవసరాల కోసం నిర్మించిన రాయల చెరువు నేటికి రైతుల సాగునీటి అవసరాలు తీరుస్తోంది. గండికోట 1791లో టిప్పు సుల్తాన్ నుంచి ఈస్టిండియా కంపెనీ వశమైంది. ఆ తరువాత పూర్తిగా ప్రభావం కోల్పోయింది. మొత్తం ఉన్న 31 ఫిరంగులు ఇక్కడ ఉన్నాయని చెబుతారు. వాటిలో రెండింటిని మాత్రమే ఉంచి మిగిలిన 29 ఫిరంగులు ఫిరంగి గుండ్లను కరిగించి ఇనుమును తరలించేందుకు వెళ్లారని చరిత్ర చెబుతోంది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి వెళ్లిన గండికోట ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తించారు. కోటలో ఉన్న అపురూప సంపద అలనాటి ఆనవాళ్లు ఇంకా భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాలలో ఉన్న గనుల్లో లభించే వజ్రాలను గండికోట కేంద్రంగా సేకరించి విదేశాలకు ఎగుమతి చేసేవారనేది చారిత్రక చెబుతోంది. అలాగే గండికోటలో నాణేలను ముద్రించేందుకు టంకశాల కూడా ఉండేదని కల్నల్ ముఖంజీ రూపొందించిన గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. గండికోట వరాహ, గండికోట అర్థ వరాహల పేరుతో బంగారు, వెండి, రాగి నాణేలను ముద్రించేవారని, ఇవే చలామణిలో ఉండేవని తెలుస్తోంది. ఎంతో విలువైన చరిత్రకు సాక్షిభూతంలా నిలిచిన గండికోటలో మరిన్ని తవ్వకాలు జరిపితే భావి తరానికి అవసరమైన విశేషాలు, వస్తు సంపద వెలుగులోకి వచ్చే వీలుంది. పురాతన విగ్రహాలు, కత్తులు, నవాబులు ఉపయోగించిన హుక్కా లాంటి పరికరాలను మైలవరం పురావస్తు శాఖ మ్యూజియంలో చూడవచ్చు. అపురూపమైన రంగనాయకుల స్వామి విగ్రహం, అరుదైన శిల్పాలు, ఆళ్వార్ల ప్రతిమ ఈ మ్యూజియంలో భద్రపరిచారు. కోట చుట్టూరా 101 బురుజులు, ప్రవేశ ద్వారమే కాక 5 రహస్య మార్గాలు, ఒక సొరంగ మార్గం కూడా ఉంది. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో గోల్కొండ నవాబు అబ్దుల్ కులీ కుతుబ్ షా సైన్యాధికారి మీర్జూమ్లు ఇటువైపు వచ్చారు. పెమ్మసాని చిన్నతిమ్మనాయుడు నుంచి కోటను కుట్రతో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి గండికోట వైభవం క్షీణిస్తూ వచ్చింది. మీర్జూమ్లా కోటలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేయించాడు. ఇక్కడున్న విగ్రహాలను కరిగించి ఫిరంగుల తయారీకి వినియోగించారు. గండికోట సీమలో లభించే వజ్రాలను విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లు. అంతటి ఘన చరిత్ర ఉన్న గండికోట ఎనలేని ఐశ్వర్యాన్ని పోగు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. ఆలయాలను, శిల్పకళా సంపదను ధ్వంసం చేసిన నవాబు పాలకులు మసీదులను, మినార్లను నిర్మించారు. గండికోటలోని నిర్మాణాలను అద్భుత కట్టడాలుగా పరిగణిస్తారు. అందమైన లోయలు, ప్రకృతి కమనీయమైన అబ్బురపరిచే దృశ్యాలు ఇక్కడున్నాయి. అమెరికాలోని గ్రాండ్ కెనాన్ కంటే ఈ కట్టడం గొప్పదని చరిత్రకారుల వర్ణన. అక్కడి గ్రాండ్ కెనాన్లో నీళ్లు లేవు, కానీ ఇక్కడ సమృద్ధిగా నీరుండటం విశేషం. చాళుక్య, కాకతీయ, విజయనగర, పెమ్మసాని వంశీకుల పాలనలో గండికోట సాంస్కృతిక సౌరభాలతో విరాజిల్లింది. హిందూ రాజుల పరిపాలనా కాలంలో ఈ కోటలో రంగనాయకులు, మాధవరాయస్వామి,
వెంకట రమణుడు, నరసింహుడు, చెన్నకేశవుడు, నమ్మలార్వార్, హనుమంతుని ఆలయాలు నిర్మించినట్లు కోట చరిత్రను పరిశోధించిన పురావస్తు నిపుణుల అంచనా. ఇప్పటికీ ఈ ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు గండికోటలో కనిపిస్తాయి. విజయనగర రాజుల కాలంలో గండికోట రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఈ దుర్గం అన్ని అనుకూల తలుగుల నివాసయోగ్య ప్రాంతం. ఈ కోటను ఆక్రమించుకునే క్రమంలో మరెన్నో సంఘటనలు జరిగాయి. పునాదులు లేకుండానే కొండ బండలపై కోట గోడలను నిర్మించడం ఓ ప్రత్యేకత. చాళుక్య రాజైన త్రైలోక్య మల్ల మహారాజుకు సామంత మహారాజుగా ఉన్నాడు కాకరాజు. ఆయనే గండికోటను నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ కోట ఎన్నిసార్లు శత్రుల దాడులకు గురైనా నేటికీ సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుపక్కల ఉన్న రాయినే. 1700 నుంచి 2600 మిలియన్ల సంవత్సరాల క్రితంలో ఏర్పడిన క్వారైజ్ రాయి కావడమేనని భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. గండికోట సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్ధాలకు సాక్షిభూతంగా నిలిచింది. చరిత్రలో మరెన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. భావితరాలు చెప్పుకునేందుకు వేదికైంది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన పురావస్తు ఆధారాలు, చారిత్రక అవశేషాలు, నేల మాళిగలు, ఫిరంగి గుండ్లు, ఆనాటి మానవుడు వాడిన ఎన్నో వస్తు పరికరాలు వెలుగు చూస్తున్నాయి. ఆనాటి రాచరిక పాలన ఆనవాళ్లు తెలుస్తున్నాయి. శిథిల దుర్గంలో నిక్షిప్తమై ఉన్న అపారమైన అపురూపమైన చారిత్రక సంపదకు కొదవేమీ లేదు.